మంచిగా ఫీల్ అవుతుంది. సక్సెస్ అనేది మనకి ఎప్పుడు హ్యాపీయే కదా. సో మనకి ఏదో వచ్చింది మాట్లాడుతూ అసలు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలాంటి పాయింట్ ఎవరు టచ్ చేయలేరు అలాంటి పాయింట్ వస్తున్నాం అంటున్నారు. అవును, అసలు ఆ పాయింట్ మీరు విన్నా ఏంటి? అసలు అది నేను చెప్పకూడదండి, చూడండి, అంటే ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. మంచి పాయింట్, సో పాయింట్ నచ్చింది. మాస్ ఒక థ్రిల్లర్, మాస్ మహారాజా సినిమా టైప్, మాస్ మహారాజా టైప్. ఆహా, ఆయన సినిమా మనం పోల్చుకోలేండి. ఇది జస్ట్ ఒక ఒక థ్రిల్లర్, ఒక మంచి పాయింట్ అంతే. నాకు తెలియదు అండి, నేను హీరోగా సెలెక్ట్ అయ్యి నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తెలియదు. యా, అది హ్యాపీయే కదా. దాని లాంచింగ్ అవుతున్నారు నా పక్కనే అంటే నాకు కూడా చాలా హ్యాపీ. నేను అంటే ఒక సురేఖ గారి వారి డాక్టర్తో నేను చేస్తున్నాడు, ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. యా, అవును, అంటే ఆ బాండింగ్ లైక్ తమ్ముడు అక్క అనేది లైక్ గుడ్ బాండింగ్. నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ దాట్. అలాగే సీరియల్స్ బిగ్ బాస్ ద్వారా చాలా మంది గర్ల్స్ ఫ్యాన్స్ అయ్యారు, లవ్ స్టోరీ. నువ్వు లాస్ట్ టైం కూడా గర్ల్స్ ఫ్యాన్స్ గర్ల్స్ నాయన, నేను ఫ్యామిలీ ఆడియన్స్ అంటే నాకు అందరూ ఉంటారు ఫ్యాన్స్ అనేది, గర్ల్స్ గర్ల్స్ కాదు. సో ఎవ్రీ వన్, ప్రతి ఇంట్లో అమ్మ అక్క చెల్లి ప్రతి ఒక్కరికి నేను ఇంట్లో వాళ్ళ సొంత కొడుకులాగా, తమ్ముడులాగా, అక్కలాగా. ఓకే, గతం గత అండి. ప్రజెంట్ మనం సినిమా గురించి ఉన్నాం, మనం సినిమా ఆడుకుందాం. బీబీ అనే జర్నీ అయిపోయింది, అది సమాప్తం. ఇంకా దాని గురించి నో మోర్ కాంట్రవర్సీస్. సో నా మూవీ ఓపెన్ అవుతుంది, సో నా సినిమా, నా కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉంది. సో ఇట్స్ ఎనఫ్. సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు? ఒక 4 months అండి, ఒక 4 months లైఫ్. సమ్మర్ కి రావచ్చు అనుకుంటున్నారు? సమ్మర్ తర్వాతనే. నాకు ఇంకా అంత ఐడియా లేదండి, నేను ఇంకా జస్ట్ మొన్న మొన్న వచ్చాం కదా, మనకి ఇంకా ఓపెనింగ్ ఇప్పుడు తెలుస్తుంది మనకంతా. రాజేంద్ర గారు నాకు ముందు నుంచే తెలుసు, మా సీరియల్లో మా హీరోయిన్కి ఫాదర్గా చేశారన్న సార్తో ట్రావెలింగ్ నాకు బాగానే ఉంది. చూద్దాం. అవును అవునవును, లేదా నాకు ఈ స్క్రిప్ట్ లైన్ గురించి ముందే తెలుసు, బట్ ఏంటంటే ఎలాబరేట్ చేసుకుని చెప్పిన తర్వాత ఇంకా బాగా నచ్చింది. సో చూద్దాం ఫర్దర్గా ఎలా ఉంటుందని. మీరు చూస్తారు కదా, రెండు రకాలుగా ఉంటుంది రాజా. ఉంటుంది ఉంటుంది ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది నాకు ఇంకా అప్డేట్ లేదు, కానీ ఉంటుంది ఎప్పుడు. అవును, అతని గురించి నాకు ముందు నుంచి తెలుసు, మనం రైటింగ్లో కానీ అంటే విజన్లో కానీ మంచి పట్టుంది. సో చూద్దామండి, మనం ఏంటంటే మాట్లాడకూడదు, కొన్ని అన్నీ చెప్పకూడదు. మన మాటల్లో చెప్పుకున్న అరే తోబు తురుము కత్తి కన్నా కానీ మనం చేసిన తర్వాత మాట్లాడితే, మన పని మాట్లాడితే బాగుంటుంది. డెఫినెట్గా హీఈస్ అ గుడ్ పెర్ఫార్మర్, బాగా చేస్తాడు తను. అంతకు ముందు కూడా సీరియల్స్ చేస్తున్నాడు, ఒక ఫిల్మ్ చేశాడు తను. సో తను బాగా చేస్తాడు కాబట్టి మేము కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా బిగ్ బాస్కి వెళ్ళక ముందలే ఈ ప్రాజెక్ట్ నేను తనతో అనుకున్నాను. సో అప్పటికే అగ్రిమెంట్స్ అవి అయ్యాయి. సో ఆ తర్వాత ఈ బిగ్ బాస్ రావటం, తర్వాత ఈ అడిషనల్ ఫేమ్ యాడ్ అవ్వటం, సో అట్లా ఎవ్రీథింగ్ యూనో హ్యాపెండ్ అనమాట. అప్పటికే ఫ్యాన్స్ ఉన్నారు సీరియల్ ద్వారా, బిగ్ బాస్ ద్వారా ఇంకెక్కువ ఫ్యాన్స్ అయ్యారు. అలాగే ఇప్పుడు సినిమా పెద్ద టైం, మీకు ఇంకా చాలా మనీ వస్తాయి. మనీ కన్నా కూడా సినిమాని బాధ్యతగా బాగా చేయాలి మేము. ఇప్పుడు మా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది, ఎందుకంటే తనకి అడిషనల్ ఫేమ్ యాడ్ అయింది కాబట్టి తనకున్న ఆ ఫేమ్ని మనము జాగ్రత్తగా కాపాడాలి. సో తను మా హీరో, మా హీరో తగ్గ ఆ వచ్చిన ఫేమ్ ఏదైతే ఉందో దాన్ని మేము మంచిగా చూపిస్తూ బాగా సినిమా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా డెఫినెట్గా ఇది మంచి ఫిల్మ్ అవుతుంది, మేము అలాగే కష్టపడి బాగా చేస్తాం. బిగ్ బాస్లోకి వెళ్ళకపోతే అడ్వర్టైజ్మెంట్ చాలా చేయవలసి వస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళడం వల్ల తొందరగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అభిమానం. డెఫినెట్గా యాడ్ ఆన్ మైలేజ్ అనేది ఈ బిగ్ బాస్ వల్ల తనకి కలిగింది, తన వల్ల మా సినిమాకి ఇప్పుడు అది ప్లస్ అవుతుంది. సో బిగ్ బాస్ నుంచి రాగానే తను మొదలుపెట్టిన సినిమా ఇదే. సో కాబట్టి అది డెఫినెట్గా తనకి మాకు అందరికీ ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇంత ఇంత మంచి మూవీ లేదంటారు, కొత్త జోన్, కొత్త డిఫరెంట్ మూవీ వస్తుంది అంటున్నారు. అందరూ ఎక్స్పెక్ట్, అభిమానులు ఎలా ఉంటుందో అని ఇప్పుడు చాలామంది. ఇది ఖచ్చితంగా అదైతే చెప్పగలను, ఇంతవరకు ఇండియన్ సినిమాలో ఈ పాయింట్ని ఎవరు టచ్ చేయలేదు, ఈ పాయింట్ మీద ఎవరు సినిమా తీయలేదు. సో దానిని మా డైరెక్టర్ నాకు చెప్పడం జరిగింది. సో నేను కూడా తను చెప్పిన పాయింట్ నమ్మి ఓకే లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అనుకొని సినిమా చేస్తున్నాము. ఈ హ్యాస్ హిజ్ ఓన్ ఐడెంటిటీ, అమర్దీప్ ఖాన్. తను రవితేజ ఒక మంచి అంటే చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ. సో డెఫినెట్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది దీని మీద ఉంటుంది. సో ఆబ్వియస్లీ లైక్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ హిట్. అలాగే సీరియల్ ద్వారా, బిగ్ బాస్ ద్వారా అమ్మాయిలు చాలామంది ఫ్యాన్స్ అయ్యారు,
అలాగే లవ్ స్టోరీ ఇందులో ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడే జస్ట్ పూజ అయింది, స్టోరీ గురించి పెద్దగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మా స్టోరీ గురించి ఏది మాట్లాడే మా డైరెక్టర్ గారు మాట్లాడాలి. సో ఇదైతే ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే చేస్తున్నాము, ఒక కొత్త పాయింట్, ఎవరు టచ్ అయిన పాయింట్తో మేము చేస్తున్నాం. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే నౌ. రాజా రవిచంద్ర గారు పెద్ద పెద్ద యాక్టర్గా ఉన్నారు, అలాగే బలగం ఫేమ్ రూపలక్ష్మి గారు, ఆకు మాణిక్ రెడ్డి గారు ఉన్నారు, అట్లాగే వినోద్ కుమార్ మన బటన్ యాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు, అట్లాగే ఈస్తర్ గారు ఉన్నారు. ఇప్పటిదాకా ఫైనలైజ్ అయిన ఆర్టిస్టులు వరకే వాళ్ళు, వాళ్ళు కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంకా అంటే యాక్టర్లకు ఇలా న్యూ డైరెక్టర్తో తీస్తున్నా అన్నప్పుడు ఏమనుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమనుకోరండి, వాళ్ళు కథను నమ్ముతారు, వాళ్ళ క్యారెక్టర్ నమ్ముతారు. ఖచ్చితంగా ప్రొడక్షన్ హౌస్ మంచిగా సినిమా చేస్తుంది అని అంటే వాళ్ళు దే విల్ బి హ్యాపీ అండి. సో దానివల్ల వాళ్ళు సినిమా చేస్తున్నారు, వీఆర్ హ్యాపీ ఫర్ ఇట్. దట్స్ ఆల్, థ్యాంక్ యూ. హీరోయిన్గా హీరోయిన్గా సురేఖ వాణి బిడ్డను అనగానే మీరు ఏమనుకున్నారు? యాక్చువల్గా సురేఖ వాణి గారి కూతురు సుప్రీత అని సజెస్ట్ చేసిందే నేను. నేను మా డైరెక్టర్ గారు మేము మాట్లాడుకుంటూ ఎవరు ఎవరు ఎట్లా బాగుంటుందంటే, నాకు ఎందుకు తన ఇన్స్టాగ్రామ్ నేను చూసినప్పుడు నేనుండి తిని బాగుంటుంది కదా, ఎందుకు మనము తనని మనం హీరోయిన్గా పెట్టుకోకూడదు అని చెప్పి డైరెక్టర్ గారు చెప్తే డైరెక్టర్ గారు కూడా ఆలోచించి కరెక్టేనండి మీ సజెషన్ బాగుంది, సో వీళ్ళు ట్రై అన్నారు, ట్రై చేశారు. సో అట్లా తను కథ విన్నారు, యాక్సెప్ట్ చేశారు, అట్లా జరిగింది. అలాగే ఆమె రీల్స్ చూసినంతసేపు మదర్ బిడ్డేలాగా అలా ఉండకుండా సిస్టర్స్ లాగా ఉంటారు వాళ్ళు. అలాగే ఇప్పుడు ఆఫర్ మీరే ఇచ్చినట్టు ఇప్పుడు న్యూ మూవీ తను ఆ ఫిలింకి ఫిట్ అవుతుంది అనుకుంటున్నాం. ఇక్కడ నేను ఒక వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చానని అట్లా నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. మంది ప్రొడ్యూసర్ రామానాయుడు గారు కూడా ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు, అలాగే మీరు కూడా ఇప్పుడు ఇచ్చినట్టే కదా. ఇక్కడ అసలు లైఫ్ ఇవ్వటం అలాంటివి ఏమి ఉండవండి, అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ ఆ నిమిషానికి వాళ్ళు ఈ సినిమాకి బాగుంటారని మాకు తట్టింది, అది వర్కౌట్ అయింది అంతే. ఇక్కడ ఒకళ్ళకి లైఫ్ నేను ఎవరికి లైఫ్ ఇచ్చే అంత పెద్దోని కాదు నేను, అట్లాగే ఎవరికి ఎవరికి ఇక్కడ లైఫ్ ఇచ్చేది ఏమీ ఉండదు. సో ఇట్ ఆల్ హ్యాపెండ్ అంతే, దట్స్ ఆల్. మీడియా మిత్రులకి అండ్ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో అమర్దీప్కి బిగ్ బాస్లో ఎలా సపోర్ట్ చేశారో నెక్స్ట్ మా మూవీలో కూడా ఆ విధంగానే సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాము. మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, ఎంటైర్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ. మేమందరం కలిసి మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ఆడియన్స్కి ఖచ్చితంగా అమర్దీప్ బిగ్ బాస్లో ఎలా చేశారో ఈ నటనలో కూడా అదే విధంగా మంచి క్యాపబిలిటీ ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అందరికీ నచ్చుతుంది, మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం. బిగ్ బాస్ వెళ్ళేసిన తర్వాత ఈ కథ చెప్పారా? లేదు, బిగ్ బాస్కి వెళ్ళకముందే మాకు అగ్రిమెంట్స్ అవన్నీ కంప్లీట్ అయినాయి, బిగ్ బాస్ వచ్చాక షూట్ చేయడం జరిగింది. అంటే మీకు ఈజీగా ప్రమోషన్స్ వచ్చేస్తాయి కదా ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా, చాలా మంది అభిమానులు ఇంకా పెరిగారు. బేసిక్ ఏంటంటే ప్రమోషన్ కాదు, మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఎప్పుడైనా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. సో దాంట్లో భాగంగానే ఈ సినిమా తీయడం జరిగింది. సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియోస్.